రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి గారి డ్యూయల్ సిమ్ మాటలు ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా రేపు రాజధాని అమరావతి ప్రాంతంలో బంద్ అట. ఇక మరి అదేందో అందరూ వచ్చినట్టేనా? పరి హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెడతారట మూడు రాజధానులు, అట్లా పెడితే ఎట్లా అని మండిపడుతుండ్రు ఆంధ్ర జనులు. జిల్లాల పుంట తిరుగుతున్న తెలంగాణ హేమాహేమీలు, మరి నెరవేర్చుతుండ్రు రాలేదా వాళ్ళు ఇచ్చిన హామీలు. తొక్కిసలాడతోని కయ్యాలగడ్డ అయిన ఏపీల రైతు బజారు, తొక్కుతుంటే కింద వడ్డోళ్ళు ఒక్కతీరుగయ్యిండ్రు బేజారు. వికారాబాద్ జిల్లాల గోజలకు వచ్చింది ఓ వింత రోగం, ఆవులను చూసుకుంటా జనమైతున్న రాగమాగం. అందరు మంచోళ్ళుంటున్న వాడకట్టుకే అపచారము, అంబలక్కలు ఏకమయ్యి బయట పెట్టిండ్రు వ్యభిచారము. ఏడ షాట్ల బూడిది వాడని ఇస్తలేరు కదా. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మూడు జాగాలు మార్చిర్రా, ఇప్పుడు మూడు వేరువేరు జాగాలలో రాజధానులు పెడతారట. చట్టసభలు ఒకతాన, కోర్టులు ఇంకోతాన, సచివాలయం మరో పక్కలనట. ఇక అదే ముచ్చట జోరుగా నడుస్తుంది ఏపీలో. ఏపీల రాజకీయ దుమారమా రాజధాని దుమారమో అర్థమైతలేదు. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు నుండ్రో పారి, తర్వాత పురాగా చెప్పుకొస్తా గానీ బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు, యంత్రాంగం అంతా అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెట్టచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టచ్చు. ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ. డైరెక్ట్ గా మ్యాటర్లకు వచ్చి ఒక మాటలో చెప్పరాదు సారు. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా మూడు క్యాపిటల్ వస్తాయేమో, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్. మూడు క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఈ మాటలని అమరావతికి భూములు ఇచ్చిన లూకుంటారా రోడ్డెక్కిండ్రు? మనిషికో మాట పూటకో ఏషం కడుతుంటాయి మీ ప్రభుత్వాలని అడగోలుగా తిట్టి సాపెనలు పెడుతుర్రు. ఆ మాటలు నేను ఎప్పుడు కంటే మీరే ఇనుండ్రి, మంచిగా అర్థమైతే. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాక్షస పాలనతో విసిగెత్తిపోయాం మేము కూడా. ఏడు నెలల పాలనలో మీ పార్టీ నాయకులు ధర్నాలకు కూర్చోవాల్సిన పరిస్థితి మీరు తీసుకొచ్చారు. ఇవాళ మీరు ఒక నైతికత, మీరు ఒక మడిమిది పోవడం ఏంటండి ఇది? మేము 2015లో మేము ఎలా ఇచ్చామా భూములు? అదే విధంగా మా భూములు మాకు అప్పచెప్పి మీ అమరావతి మీరు ఏడన్నా పెట్టుకోండి, మాకు సంబంధం లేదు. అమరావతి పెట్టుకుంటారో లేకపోతే బొచ్చావతి పెట్టుకుంటారో లేకపోతే బొగ్గనావతి పెట్టుకుంటారో మాకు సంబంధం లేదు. మీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకొని మీరు ఏడన్నా ఊరేగండి, మాకొద్దు. ఎందుకు వచ్చింది వాళ్ళ రెండు మీదకి రావాల్సిన పరిస్థితి? ఆ రోజు ప్రతిపక్షం వాదించపోయాడా భూములు ఇవ్వద్దు, మీ భూములు మీ దగ్గర ఉంచుకోండి అని? మేము రోడ్డెక్కే పని ఉండేది కాదుగా. అమరావతికి భూములు ఎవరెవరు ఇచ్చిర్రో అందరికందరు రోడ్ల మీదకి వచ్చి కూసుండ్రు. ముఖ్యమంత్రి అని చూడకుండా అడగోలుగా తిట్టిపాడైతున్నారు. పురుగుల మందు డబ్బా పట్టిండ్రు. ఏ ముందుగా ఆ డబ్బాని కింద పడేయండివా? చంద్రబాబు గారిని అడుగుదాం, మరి మూడు రాజధానులు ఉంటే ఎట్లుండదో రాష్ట్రం. రాబోయే రోజుల్లో ఇంక ఈ రాష్ట్రాన్ని ఎంత భ్రష్ట పట్టించాలంత భ్రష్ట పట్టించి, అందుకే ఉన్నాం తుగ్లక్ పాలనని. ఇది పిచ్చి తుగ్లక్ పాలన. ఈ పిచ్చి తుగ్లక్ పాలనలో ఇట్లే ఉంటుంది. అమ్మో, మదలిస్తే పాపం ఉన్నట్టున్నది కదా. సరే, ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే ముఖ్యమంత్రి గారి కోసం ఎక్కడికని పోతారు ఓట్లేసిన జనాలు? రాజధాని ఒక దగ్గర, హైకోర్టు ఇంకో తావుల ఉంటేనే ఆగమాగం అయితురు. మరి మూడు రాజధానులు పెట్టుకుని పాలన ఎట్లా చేస్తారు అనేది అందరి నోట్లే ఆడుతున్న మాట. బయట దేశంలో ఉన్నది కదా అంటే అక్కడ జాతుల మధ్య వైరం ఉంది కాబట్టి మూడు జాగలల్లా రాజధానిని పెట్టి పాలిస్తూ, మరి మన ఏపీలో ఏ జాతుల మధ్య వైరం ఉంది అని వకీలు పాయింట్లో లావాడుతురు కొంతమంది. సరే, మనం ఎన్నంటే ఏం లాభం? అధికార పార్టీ వాళ్ళదే నడుస్తుందా? చూద్దాం ఎట్టెట్లయితుందో ఏం కథను. తెలంగాణలో మంత్రులు ఎమ్మెల్యేలు అంతా ఇప్పుడు పట్టణాల పంట అటు ఇటు పోయి శంకుస్థాపనలు కొబ్బరికాయలు కొడతా ఉన్నారు. ఇక జనానికి తెలియదా? ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ రంగంలోకి దిగిరని. అయితే మరి ఇదివరకు ఇచ్చిన హామీల సంగతి ఏందని ఏడు కాడ నిలదీస్తురట పబ్లిక్. సవితీంద్రమ్మ గోస చూడ్రి. చూస్తుండ్రు కదా తెలంగాణ ప్రజలారా, తెలంగాణ
ఓ అయ్యా జర మీ జైకోటుడు జిందాబాదులు బంధు పెట్టి మంత్రిగారి సేవలు వాడుకోనరి. గెలిచినోళ్ళు మీకు ఏమేమి హామీలు ఇచ్చిర్రో అవి నెరవేర్చుండే సారు అని విన్నవించుకోరి. మీ ఊర్ల పొంట ఎవరికైనా పింఛన్ రాకపోతే మంత్రిగారి ముంగడ పెట్టుర్రి. రెవెన్యూ ఆఫీసర్ల బాధితుల వలన ఉంటే వాళ్ళ గోడు ఇనిపేరి మంత్రిగారికి మీ తానికొచ్చిన ఎమ్మెల్యే గారికి. అంతేగాని ఈ పూలదండలు అంగులు ఆర్భాటాలు బంధు పెట్టుండ్రయ్యా. ఎందుకంటే మీరు ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యిండ్రు. అంతేగాని వీళ్ళు ఏదో మిదిలోకం నుంచి ఊసిపాడలేదు. అల్కగా ఒక మాటలో చెప్పాలంటే మీరు వాళ్ళని గెలిపించినందుకు వాళ్లే మిమ్మలను విలిసి సన్మానాలు సత్కారాలు చేయాలి. మీ ఊర్లో పొంటి కూడా ఎమ్మెల్యేలు మంత్రులు వస్తుంటారు కదా గడికొక్క పారి. కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళ ముంగట్టే పెట్టి మీ సమస్యలను నెరవేర్చుమని చెప్పుండ్రి. కానీ టైం వేస్ట్ చేసుకోకుండ్రి. ఏమంటున్నా ఆవులు ఆవులు కొట్లాడుకుంటే దూడల కాళ్ళు ఇరిగినాయి అన్నట్టే అయింది. విజయనగరం జిల్లా పార్వతీపురం రైతు బజార్లో ఉల్లిగడ్డ కోసం పోరగాళ్లతో సహా పెద్దోళ్ళు లైన్ కట్టిరట. ఉన్నట్టుండి ఏమైందో ఏమో గాని ఒకళ్ళొకళ్ళు నూకేసుకురట. ఆఖరికి పోరగాళ్ళని కిందేసి తొక్కిరట. పాపం పసి పోరగాళ్ళు ఏడ్చేదే తక్కువన్నదిగా. దేవుళ్ళ జాతరల కాడ, ధర్నాలు జరిగిన కాడ, కొత్త షాపింగ్ మాల్లు కొలాయించిన కాడనే కొట్లాడలు తోపులాడలు జరుగుతుండే గాని ఇప్పుడు ఉల్లిగడ్డకు లైన్ గడిన కాడ కూడా తోసుకుంటుర్రు. ఇక చూడరాదుండ్రి ఎట్లాగలబడుతుండ్రు. ఆ ఉల్లిగడ్డ ఓ నాలుగొద్దులు తినకుంటే ఏమా నోరు కొడతా అది. ఆ బంగారు ఉల్లిగడ్డ కోసం సల్లని సలిల మబ్బుల సందే రైతు బజార్ కాడ లైన్ గట్టిరట. ముఖాలు కూడా కొంతమంది కడుక్కునే లేదట. సంటి పూరగాలను తీసుకొని వచ్చిర్రు. ఇక ఎవరు కెలిగిచ్చిర్రో ఏం కథనో ఏమో గాని ఒకళ్ళొకరు నూకేసుకుంటే అరెరే ఎంతమంది కింద పడరో చూడుండ్రి. అటు దిక్కున్నోళ్ళు కూడా జరిసేపు ఆగితే ఏమాయ్ గొర్రెల మందిగ పడ్డాటే ఆగ మాగ మురుకొస్తురు. ఆపితే ఏమాగుతారు. ఆడికైనా పడ్డోలని పోరగాళ్ళు అడ్డం నిలబడి ఒక్కొక్కళ్ళు లేపిర్రు. లేకుంటే అంతమంది తొక్కుడుకు పానమేవో అవుతుంటే అంటేనేమో అన్నమాటారు. కానీ కిలా ఉల్లిగడ్డ కోసం అంత రిస్క్ చేసుడు, అంత టైం వేస్ట్ చేసుకుని లైన్ గట్టుడు అవసరమా? పనికి పనిలాసు మీదికెళ్ళి పానంకారావు. అయిపోయి అంతసేపు లైన్ గడితే ఓ 5-10 కిలోలు ఇస్తుండ్రా అంటే అది కాదు. కిలా కోసం ఇంతకి ఇరికిరి. ధరలు తక్కువేదాకా ఊకుంటే నన్నెందుకు కొంటలేరని ఉల్లిగడ్డ కొడతదా? లేకపోతే ఉప్పు నిరపకాయలు కూర కుండీలకెళ్ళి అలిగి బయటకు వెళ్ళిపోతాయా? ఉల్లిగడ్డ కోసం ఇట్లా లైన్ గట్టినట్టు హామీలు ఇచ్చిన లీడర్లను నిలదీసేందుకు, పనులు సక్కయ్యాయని అధికారులను నిలబడి పని చేయించుకునేందుకు ఇంతసేపు లైన్ కడతారా? మాకెందుకు మాకెందుకని మీరు లాపర్వా చేస్తున్నారు కాబట్టి మీకు ఇన్ని సమస్యలు. ఉల్లిగడ్డను సప్లై చేసిన తొలతల సెక్యూరిటీని పెట్టి సప్లై చేసిండ్రు. కానీ మరి ఇప్పుడు ఏమైందో ఏపీ పోలీసులకు? అయినా వాళ్ళకి ఎన్ని పనులు, లీడర్లకే బందోబస్తు గాయనికి టైం చాలదా? ఇంకా సామాన్యుల పట్టించుకుంటారా అంటురు జనం. కేసు కింద పెడితే భద్రత కట్టుదిట్టం చేయని మీద వెటవలసి ఉంటుంది. చూడాలి మరి. సిద్దిపేట డీసీపీ నరసింహారెడ్డిని ఇంకో 4 వద్దులు ఇడిచిపెడితే సిద్దిపేటను మొత్తం కొనేటట్టే ఉండట. ఇవాళ ఏసీ బోర్లు చేసిన ఎంక్వైరీలో సార్వారి భాగవతం అంతా బయటపడ్డది. 30 కోట్లకు ఎక్కువనే ఉందట ఆస్తి. ఆస్తుల చిట్టా ఇగో ఇప్పుతావురు ఏసీ బోర్లు. ఇగో ఈ పోటవలున్నా సారే పేరు నరసింహారెడ్డి, సిద్దిపేట డీసీపీగా కొలువు చేస్తుండు. సారుకు వస్తున్న నెల జీతానికి ఆయనకున్న ఆస్తులకు అస్సలు పొంతనే లేదట. ఇలా ఏసీ బోలు ఈయనగారి మీద నిఘా పెట్టి ఒకటే టైంకు హైదరాబాద్లా, రంగారెడ్డిలా, కామారెడ్డిలా, సిద్దిపేటలా ఇంకో 4 చోట్ల దాడులు చేసిర్రు. ముప్పై కోట్లకు ఎక్కువనే ఉన్నదంట సార్ గారు కూడా పెట్టిన సొమ్ము. పట్నంలో ఒక పెద్ద విల్లా, సిద్దిపేట చుట్టుముట్టు భూములు బాగానే ఉన్నాయట. మరి సార్ వారు ఈ తీరుగా పైక వేడికెళ్ళి సంపాదించుండు ఏం కథ అనేది మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారట. 30 కోట్ల ఆస్తులంటే చిన్నపాటి బడ్జెట్ పెట్టొచ్చు అసెంబ్లీలో అని అంటురు. ఇది చూసిన పబ్లిక్. ఓ ఏసీ బోళ్ళు మంచిగా ఎంక్వైరీ చేసి ఆయన కథ ఏందో చూడుండ్రి. షాద్నగర్ కాడున్న చెడాన్పల్లిలో ఒక బుడ్డపిల్లను కిడ్నాప్ చేసిన పట్టుకురు పోలీసు వాళ్ళు. చూస్తేందుకు మంచోళ్ళు లెక్కున్నావు, సంటి పిల్లలను ఎత్తుకపోయి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని పోలీసు ఆయన అడిగిన దానికి ఏం సమాధానం చెప్పినా మీరే నుండి. మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళకి పిల్లలు లేరు కాబట్టి ఈ పాపను పెంచుకుందామనే ఉద్దేశంతో తీసుకెళ్ళినట్టు తెలిసింది.
ఇంటిరా పిల్లలు లేరు, అందుకే నేను బుడ్డామెను సాదుకుందామని తీసుకుపోయిన సారు అన్నాడట. అగో అనాథాశ్రమాలు లేకన అమన తాన సాదుకోనికి సంటిపిల్లనే ఎత్తుకపోవాలనా అని మీకు డౌట్ అనుమానం కొట్టొచ్చు. కానీ అనాథాశ్రమాల నుంచి బుడ్డపోరగాళ్ళు తెచ్చుకొని సాదుకోవాలంటే జర్రని ప్రాసెస్లు ఉండయి. బహుశా ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఒక జీవి మీద అంత ఎంక్వైరీ పెట్టదని కావచ్చు. వాళ్ళ లెక్కలు పత్రాలు ఆ నమూనాలు ఉంటాయి. అట్లని ఇట్లా ఎత్తుకపోవాలని ఏం చెప్తలేం గాని ప్రభుత్వానికి ఒక విన్నపం ఏందంటే, ఒక అనాథ శిశువును ఇంకో అనాథ మాతకు అప్పచెప్పి వాళ్ళిద్దరిని అనాథలుగా చెప్పుకోకుండా ఉండే కార్యం పెట్టుండ్రని వేడుకుంటున్నాం. అట్లయితే అప్పుడు మాతా శిశు సంక్షేమ శాఖకు సరైన అర్థం ఉంటదని అంటుండ్రు పిల్లలు లేని తల్లిదండ్రులు. ఇలాంటి మిస్టేక్ జరిగిన వాళ్ళందరికీ ఇలాగే తెచ్చియాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే నా బాధ ఎలా ఉందా, ఇప్పుడు నా బిడ్డ నాకు దొరికింది కావాల్సి అదే లేకుండా ఉంటే నేను ఎంత అదే అయిపోతుంటున్నా, వాళ్ళు కూడా వాళ్ళ తల్లు కూడా అలాగే అయిపోతారు కదా సార్. ఇలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగినా మళ్ళీ ఇంతే కేర్ఫుల్గా తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను సార్. ఇక చూడుండ్రి, ఒక గడియ తన పేగు దూరమైనందుకే ఇట్లా తల్లడిల్లుతుంది. మరి తల్లిదండ్రులే లేని పిల్లలు ఇంకెట్లా తల్లడిల్లాలి, పిల్లలే లేనోళ్ళు ఇంకెంత బాధపడాలి. అందుకే ముఖ్యమంత్రి గారు, మీరు తక్షణమే ఆ కార్యానికి చర్యలు ముమ్మరం చెయ్యుండ్రి. ఆ అనాథలను ఆదుకున్నోళ్ళు అయితారని అంటుండ్రు ఇది చూసినోళ్ళు. అరే ఇదెక్కడి పరిచాన్రు, వికారాబాద్ జిల్లా పరిగి మండలం కన్పేటల గోజలకట ఏదో కొత్త రోగం వచ్చిందట. ఒక్కటి కాదు రెండు కాదు 56 ఎడ్లకు ఆవులకు తోలుకు పొక్కలు పడుతున్నాయట, నీళ్లు గారుతున్నాయట, పశువుల డాక్టర్లు ఏమో అస్సలు పట్టించుకుంటలేరట. ఆ రోగం ఏందో ట్రీట్మెంట్ చేయని డాక్టర్లకు వస్తే బాగుండు, ఇక మూగ జీవాలను కూడా పట్టించుకోరా, ఎందుకు కొలువులు చేస్తున్నట్టు. చూసిండ్రా ఆవుల పేయి మీద గోటిల సైజు దద్దులు ఎట్లున్నాయో, దద్దులే కాదు వాపులు కూడా వస్తున్నాయట. పాల పొదుగు కారు నుంచి మెడల దాకా అన్ని దగ్గరలా వాపులు దద్దులేనట, గోదల అవస్థ పడుతున్నాయట. స్వైన్ ఫ్లూ వ్యాధి లెక్క ఇది కూడా ఏదైనా గాలితో వచ్చే బీమారా, ఇంకేమన్నా అని ఊరోళ్ళంతా పరిచయం అవుతుండ్రు. పశువులకేనా మనుషులకు కూడా అంటుకుంటదా అని ఊరు ఊరంతా పుట్టెడు బుగులతోని ఉండ్రు. చిన్న చిన్న లేగల కండ్లకెళ్ళి ఇట్లా నీళ్లు గారుతున్నాయి. అయ్యా గిట్లా మా ఊళ్ళో పశువుల పానాలు బాగాలేవు రాండ్రి సారు అంటే, మీరెప్పుడు పిలిస్తే అప్పుడు రాము, మాకు టైం దొరికినప్పుడు వస్తామని చెప్తున్నారట. సకాలంలో ఇక్కడ డాక్టర్స్ లేని కారణంగా వాళ్ళకు సరైన మందులు ఇవ్వలేకపోతున్నారు, సరైన ట్రీట్మెంట్ అందలేకపోతుంది. రైతులు కూడా దగ్గర మా దగ్గర కూడా ఒక 60-70 మంది రైతులు కూడా వచ్చి అందరూ ఇట్లా చెప్పడం జరిగింది. అని కూడా మేము చాలాసార్లు కూడా మేము కూడా కాదు అయ్యా, డాక్టర్లు తమరున్నదే పశువుల పానాలు కాపాడేదందుకు, అవిడి పానాలు పోయినాక మీరు వచ్చేందుకు రాకేందుకు. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే, గవర్నమెంట్ దవాఖానలో ప్రైవేటు మెడికల్ షాపుల్లో ప్రిస్క్రిప్షన్ ఉందంటే సర్కారు సప్లై చేసిన మందులు గోళీలన్నీ కూడా సాటుగా ఆ మెడికల్కు పంపించి ఈ కాగితం మీద రాసి కొనిపిస్తుండ్రేమో అని కూడా అనుమానం కొడుతుందట. ఒక్క గోళీ మందు కూడా దొరకాయట సర్కారు దవాఖానలో, తీటుంటే బయట మెడికల్ షాపులో తెచ్చుకోనరి, లేకుంటే లేదని డాక్టర్లు గదిరిచ్చి పెడుతున్నారట ఇంకా రుబాబుగా. ఇప్పటి వరకు ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకుంటున్నాం, ఇంచుమించు ఒక రోజుకి ఖర్చు 1000 రూపాయల వరకు అవుతుంది. బయట మెడిసిన్స్ కొనుక్కుంటున్నాం, బయట డాక్టర్ పిలిపించుకుంటున్నాం. ఇక్కడ కాంపౌండర్ ఉన్నాడు, డాక్టర్ కూడా లేదు. ఈ మా బతుకు జ్వరం అంతా ఆవుల మీద ఉన్నది, గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. ఓ వికారాబాద్ జిల్లా వైద్యాధికారులు, మీరు అసలు జిల్లాల ఉండరా, మీ శాఖలో ఈ వికారం తప్పిన డాక్టర్ల గురించి ఏం పట్టించుకోరా, లేకుంటే మీరు కూడా వీళ్ళ బాపతైనా అంటురు. ఊరుకూరు గోదల ఉసిరెళ్లిపోతుంటే అంబులెన్సులు కూడా పంపిస్తలేరంటే మరి ఎందుకయ్యా మీ కథ పెద్ద నౌకర్లు అన్ని వేల జీతాలు, తినేది ప్రజల సొమ్ము, రైతులు సాదుకునే పశువుల పానాల మీదకి వచ్చిందంటే పట్టించుకోరా అంటురు. ఓ గోదల శాఖ మంత్రి గారు, మీరన్న వీళ్ళ కథ ఏందో చూడుండ్రా అంటురు జనము. ఓ ఊర్ల పంట ఉండేటోళ్ళు, మీరు కూడా బాధ్యత అధికారులను పిలిపించుకుని పని చేయి చూసుకోవాలి. రాము అన్నోళ్ళ వీడియోలు తీసి TV5కి పంపురి, వాళ్ళు ఎట్లా తవ్వగరారో మేం చూస్తాం. చెట్ల మీద ఉండవలసిన కొమ్మలు రోడ్ల మీదకి ఎక్కినాయి, చెట్లను నరికేస్తుర్రు, మా ఉనికి లేకుండా పోతున్నాయని నిరసన తెలిపేటందుకు సడాకు మీద ఏరినాయా ఎట్లా, లేకపోతే ఇంకేమైనా కారణం ఉన్నదా తెలియాలంటే మనం పరకాల అనుమకొండ ప్రధాన రహదారికి అడుగుకోవాలి. పోదాం పరి. పచ్చ
పచ్చి కాదు మొత్తం ఎండిపోయిన కొమ్మలు పొరగలే ఉన్నాయి కదా. మళ్ళా చెట్ల కొమ్మలు అంత పెద్దగా పెరగాలంటే ఎన్ని దినాలు పట్టాలి? తెలంగాణ పచ్చని అడవులే ఎప్పుడు కావాలి? మరి ఇవి రోడ్డు మీదకి ఎందుకు వచ్చినాయంటే వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం మండలం అంబాల ఊరోళ్ళు తెచ్చేసిర్రు. రోడ్డు మీద వచ్చిపోయే బండ్లు ఓనియకుంటే కంపర్ తెచ్చి ఈడెందుకు పడేసిర్రంటే ఆ ఊరోళ్ళు తాగుదామంటే నీళ్లు వస్తలేవట. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ నల్లాలను కొలాయించటం లేరట. పోరగాండ్లకు తానాలు వద్దామన్నా, బట్టలు పిండేద్దామన్నా, ఆఖరికి కూరబువ్వలయ్యని నీళ్లు పోసి వండుకుందామన్నా నీళ్ల కరువే ఉన్నది. అధికారులను అడిగి అడిగి నోర్లు పోతున్నాయట. బాధలు చెప్పుకొని చెప్పుకొని వీళ్ళకే యాష్టకొచ్చిందట గాని లీడర్ల పెయ్యి మీద రోమం కదిలినట్టు కూడా లేదట. మా ఓట్లతోని లీడర్లు గెలుస్తారు, మేం కట్టే పనులతోని అధికారులు జీతాలు తీసుకుంటారు. మా జీతగాళ్ళైనా మీరు చెప్పినట్టు ఇనరా, మా గోడు పట్టించుకోరా అన్నారు. అందుకే ఆడోళ్ళంతా ఖాళీ బిందెలు తీసుకొని వచ్చి సడాకు మీద ఇట్లా కయ్యం రాజేశ్రు. హన్మకొండ పరకాల ట్రాఫిక్ మొత్తం జామ్ అయింది. ముచ్చటెరకైనాక ఎవరొస్తారో ఎరికే కదా. ఆ పోలీసులు వచ్చిర్రు. రక్షక బడులు కూడా ఎట్లుంటారంటే లీడర్లు ఇచ్చిన హామీలను ఎందుకు మీరు నెరవేర్చుతలేరని వాళ్ళని అడగారు. అధికారులు మీరు బరాబర్ డ్యూటీ ఎందుకు చేస్తలేరని వాళ్ళను కూడా అడగరు. కానీ సామాన్యులు గోడు చెప్పుకుంటే మాత్రం ఎంటనే రంగంలోకి దిగి ఇట్లా వాళ్ళ నిరసన మీద నీళ్లు చల్లుతారు. ఓ పోలీస్ సార్లు, ట్రాఫిక్ క్లియర్ చేస్తే సరిపోదు, వాళ్ళకు నీళ్లు వచ్చేటట్టు ఉపాయం చేయిరి, లేకుంటే మళ్ళా వీళ్ళు మీ పోలీస్ స్టేషన్ ముంగడ కూడా ధర్నా చేసేదాకా తెచ్చుకోకుండ్రి అంటుండ్రు జనం. ఒక ఆమె ఎంత హుషారున్నదో చూసిరా. సూర్యాపేట జిల్లాకం పట్టణంలో ఉన్న శ్రీరామ్నగర్ కాలనీలో సంసార లెక్కనే ఇల్లు కట్టుకుందట. కాలేజీలో చదువుకునే ఆడవరగాలను తీసుకొచ్చి వ్యభిచారం చేసిస్తుందట. శానోద్ర సంధ్య ఇంటికి వస్తున్న మొగోళ్ళను గమనించి ఆ కొంప నడుపుతున్న ఆమెను ఆట ఆడుకున్నారట. విటులను దంచుడు దంచిర్రు. ఇగో చూసిన ఆరుల్లా ఇదే ఇల్లు. చుట్టేమో గౌరవంగా బతుకుతున్నోళ్ళు ఉంటుర్రు. తులసి వనంలో గంజాయి మొక్క లెక్క ఈమె ఒక్కతే సాని కొంప తెరిచిందట. అందుకే ఆడకట్ట అమ్మలక్క లేకమయ్యరు ఆ కొంప మీద దాడి చేసిర్రు. చూసినవా, వీడియోలు తీస్తుంటే ఈమె ఆ పిల్లను సాటుకు తొలకపోతుంది. ఇంకో ఆడపిల్ల కూడా ఉన్నట్టున్నది కదా. బల్మీటికా ఇంట్లోకెళ్ళి దోలకపోతుంటే బాధాలరా దొరికించుకుర్రు, సికెట్కే లూచిపోయేదాకా కొట్టిండ్రు. అంతేనా, వాళ్ళ ఈపుల మీద మనిషికోసే చేసిర్రు చూడుర్రి. వాళ్ళ ముఖాలు చూస్తేనేమో ముద్దుకున్నాయి, గుణాలే గంత గలీజుగా తయారైనట్టున్నాయి కదా. పెరిగిన వాతావరణం అసోటిది కావచ్చు. మరి వీళ్ళు ఇంకా కాలేజీలో చదువుకునే పిల్లలేనట. అవ్వయ్యలు చెమట తీసి కష్టపడి నెత్తురు గరిగించి బిడ్డ చదువుకొని పేరుకొస్తుందని పైసలు పంపిస్తే ఇవ్వేం పాడు పనులమ్మా. పైసలే కావాలనంటే ఇంట్లో కూర్చొని సంపాదించుకునే అంత టెక్నాలజీ వచ్చింది. దమాకు పెట్టి పనిచేయాలన్నా ఈ తనువులు అమ్ముకున్నాడు ఏంది తల్లి. ఇక విటులను కూడా ఆడుకుండ్రో మలక. చూసిన రావాళ్ళు ఫోన్ చేస్తే వచ్చినమా అంటున్నారు. రమ్మంటే ఎట్లొస్తావురా బడివే అంటుండ్రు. ఈ వీడియోలు సూర్యాపేట జిల్లాలోనే కాదు, వాట్సాప్, ఫేస్బుక్లా పుణ్యమా అని రాష్ట్రం దేశమంతా వైరల్ అవుతున్నాయి. ఈ మొగపోరగాళ్ళ ముఖాలు చూసిర్రు కదా అందరూ. పెండ్లీలవుడు కూడా కష్టమే, చూస్తే మంచిగానే ఉండ్రు. శరం లేదురా, ఇదేం గలీజ్ అలవాటురా బడివేలు. అంత ఆగలేకపోతే అవ్వయ్యలను బతిలాడి పెళ్లి చేయమానాలే గాని ఈ అడ్డమైన పనులేదిరా. ఏడుసు రోగం వస్తే ఎందున కొరగాకుండా అవుతావని తిట్టిర్రా అడుగులు. అంతేకాదు, ఏమే సుపనాతి, నువ్వు మా ఇండ్ల నడమల కొంప పెట్టినవు. ఇంటికి ఆడపిల్లలు రూమ్, మిమ్మల చూసి మా వాళ్ళు నేర్చుకుంటే ఏందే, నువ్వు ఈడ ఉండొద్దంటే ఉండొద్దని పోలీస్ స్టేషన్ కు పట్టించురు. కానీ ఎప్పుడు వ్యభిచారం కేసుల పట్టుబడ్డ వేషలు విటిలే దొరుకుతారు, కానీ ఆ దందాను ఎనుకుండి నడిపించేటోళ్ళు దొరకరు. ఇది తెలువని ముచ్చట్నా. ఇక పోలీసులు కూడా సూర్యాపేటలో ప్రజలను కాపాడేందుకు డే అండ్ నైట్ పెట్రోలింగ్ ఎట్లా చేస్తుర్రో ఈ ఒక్క ముచ్చట చూస్తేనే అర్థమవుతుంది అంటుండ్రు జనం. విజయనగరం జిల్లా కెంగువ ఊరోళ్ళు యాప చెట్టుకు పసుపు కుంకుమ తల్లి పూజలు దండిగా చేస్తున్నారు, హోమాలు కూడా చేస్తున్నారట. ఎందుకు ఎరికైనా ఆ చెట్టు నుంచి తెల్లగా పాలు కారుతున్నాయట. ఈ చెట్టు లోపల అమ్మవారే ఉన్నట్టు ఆ చెట్టుకు చీర కట్టించుడు, ఊదుబత్తులు ముట్టించుడు. అమ్మో, ఆ కథలు నాకు తెలియదు కానీ మీరే చూడరు. ఇక మొగులు
వీధికి రాకెట్ పోతున్న కాలంలో కూడా ఇంత అనాగరికంగా బతుకుతుండ్రంటే వీళ్ళను ఏమానాలను నాకైతే సమజయ్యలేదు. కానీ ఇక చూడుండ్రి, విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం కెంగువ ఊరోళ్ళు చేస్తున్న తమాషా యాప చెట్టు నుంచి తెల్లగా నురుగోలే గారుతుందట. అది చూసినోళ్ళు ఊర్లే ఎవరికో చెప్పిర్రు ఏమని యాప చెట్టుకు పాలు గారుతున్నాయని. అంతే ఇక ఊరి జనం వచ్చి ఎంత హంగామా చేస్తుర్రో చూడుర్రి. మేము ఏమన్నా అంటే అగో మా మనోభావాలను దెబ్బతీస్తున్నారని లేందో ఉద్దర పంచాది లేపుతారు. గాని యాప చెట్టు నుంచి కళ్ళు గారదా అనులా? మన ముచ్చట్లనే మనం ఎన్ని మాట చెప్పుకోలేదు. యాప కళ్ళు పానానికి కూడా చాలా మంచిదని చెప్పుకుంటేవి కదా. మరి ఏంది వీళ్ళ తమాషా? షీ, చదువుకున్నోళ్ళు అట్లనే ఉండ్రు, చదువు రానులు కూడా అట్లనే ఉండ్రు. ఇంకా అజ్ఞానంలోకి తీసుకుపోతురు కెంగువ ఊరి పెద్ద మనసులని అంటుండ్రు. ఇది చూసినోళ్ళు మరి వాళ్ళు వాళ్ళంటే జనంల చైతన్యం రావాలని కోరుకునేటోళ్ళు. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల రాజకీయం. మాది మాట తప్పని వంశం, మడమ తిప్పని వంశం అని జగన్మోహన్ రెడ్డి గారు గడికోపారి చెప్తుంటాడు. కానీ ముమ్మాటికి వాళ్ళ వంశం మాటలు తప్పే వంశమే అంటున్నాడు టీడీపీ నాయకుడు నారా లోకేష్. రాజధాని ముచ్చట్ల ఇప్పటికే మడమ తిప్పిండని ట్విట్టర్లో అన్నాడు. అవకాశవాద రాజకీయాల పుట్టుమచ్చసుండి మనిషి జగన్ అనుకొచ్చిండు. నేను ఎమ్మెల్యేనా రౌడీ షీటర్నా అంటున్నాడు గోసామాయల ఎమ్మెల్యే రాజాసింగ్. గదెందుకు డౌట్ వచ్చినాయో, మంగళాడు పోలీస్ స్టేషన్లో ఆయన పేరు మీద రౌడీ షీట్ రాసినదట. ప్రజాసేవ చేసుకుంటా సాధుజీవి లెక్క బతుకుతున్న నా మీద రౌడీ షీట్ ఏందని ఏడవకుంటనే చెప్పిండు. అయినా ప్రజాసేవ అనే పదం నీకు సూటు కాదేమో రాజాసింగ్, తమరు చేసే సేవ కంటే కీసులాటలనే ఎక్కువంటుంది కదా పర్ఫార్మెన్స్, అందుకే ఎక్కినట్టుంది తమరి పేరు. పౌరసత్వ బిల్లుకు నిరసనగా 2007 వచ్చిన పద్మశ్రీ బిరుదును తిరిగి ప్రభుత్వానికే ఇస్తానంటుండు హుస్సేన్ సారు. అప్పుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఉర్దూ సాహిత్యం కోటా కింద అవార్డు ఇచ్చినండే. దేశం దినదిన అభివృద్ధి చెందాలి కానీ ఇట్లా దివాలా తీస్తున్నది, రోజు కులాల కుంపటి నడుస్తున్నదని బాధపడి అంటున్నాడు. టక్కర్లు రంగారెడ్డి జిల్లా మల్కారంలో ఏదో పెద్ద బండి బైక్ మీద పోతున్న సురేష్ ను గుద్దిపోయిందట. పాపం పిల్లగాడు ఆడిదానే చచ్చిపోయిండు. మరి గుద్దిపోయింది ఎవరిది ఏం కథ అనేది పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారట. చచ్చిపోయిన సురేష్ది రామాంజపురం అట. పాపం ఏడుస్తా ఉన్నారు పిల్లగాని తల్లిదండ్రులు. ఈ ఆర్టీసీ బస్సులు జనం వెళ్ళకపోతే ఏమవుతుందా? అనంతపురం జిల్లా పామిడి కాడ ఓ ఆర్టీసీ బస్సు స్పీడ్కి వచ్చి ముంగటున్న బండిని గుద్దిందట. బండి మీద ఉన్న అలీబాష ఆడిదాన్నే చచ్చిపోయిందట. అంబులెన్స్లు ఎక్కిచ్చిరో లేదో కథమాట పానమే పోయిందట. శల్యతానికి చూస్తానికి పోతే అయిందట అంటురు. కయ్యాలు హయత్నగర్లో విష్ణు అనే టోడు ఫుల్గా తాగి తండ్రిని రోకలు బండతో పెట్టి చంపినట. పోలీసు వాళ్ళు ఈ కేసు రాసుకుంటేందుకు అటు దిక్కు వచ్చిరో లేదో, అటు ఇంకో దిక్కు జయమ్మ అనే టామని ఎవడో కళ్ళు గీసే ఖచ్చితో పొడిచిండట. చుట్టుముట్టోలు చూసిందే నయమైంది, ఎంబడే దవాఖానా కొంచమయ్యారట. చూడరి నేరాలు ఎట్లయితున్నాయో. 10 రూపాయల పంచాది పానం తీసింది. గుంటూరు జిల్లా నగరపాలెంలో సూర్య అనే ఆయన దుకాణంలోకి పోయి సిగరెట్ కొని లైటర్ ఇమ్మన్నాడట. 10 రూపాయలు ఈ లైటర్ కానీ దుక్నపాయన అంటే నన్నే పైసలు అడుగుతావా అని కొట్టిండట. పాప ముసలోడు అట్లే జీవిడిచిండట. ఉత్తుత్త పంచాదే, ఈయనకున్నా ఆయనకున్నా ఒడిచిపో, ఇప్పుడు జీవే బాయ్. బేరాలు బంగారం వెండి ధరలు జరంత పెరిగినాయి. తులం బంగారానికి 100 రూపాయలు పెరిగి 39,600 చిల్లరకు వచ్చింది. అటు వెండి కూడా 110 రూపాయలు పెరిగి 46,800 రూపాయల చిల్లరకు వచ్చిందట. మన బతుకు కూడా బంగారం లేకుంటే ఎప్పుడు పెరుగుకుంటూనే పోతుండే కదా. భూమి మీద నోసి పుట్టిన వస్తువా బంగారం. తమాషా వారెవై సర్కస్ కోతి ఉన్నట్టుంది కదా. సర్కస్ ఆడిచ్చేటోళ్ళు కోతిని బోన్లేసి మూత పెట్టిరు. ఇక కోతి వెళ్ళే కుక్కను బుద్దుగరిచ్చినట్టుంది. ఆ కుక్క ఎంత ముద్దుగా పొక్కదోవింది చూడరు ఇట్లా, మంచిగా దోవి బయటికి తీసింది. ఇక బయటికి వెళ్ళే కోతి తన సహజ శైలిని ప్రదర్శించి బట్టలన్నీ కింద పడేస్తున్నా చూడరి. బయటికి ఎట్లెళ్ళాలో కనిపెట్టినాయి ఇవి రెండు కలిసి. ఆటాపాట సినిమా వేసగమని రాశీ ఖన్నా సినిమా టికెట్లు అమ్మిందట. ప్రతిరోజు పండుగ సినిమా గోకుల్ థియేటర్లో నడుస్తుంటే ఆడికి పోయింది, కౌంటర్లో కూర్చొని అమ్మింది. సినిమాని ఎవరు చూస్తలేనట్టు డైరెక్ట్గా హీరోయిన్ వచ్చే టికెట్లు అమ్మితే ఆమెను చూస్తందుకన్నా టికెట్లు కొంటారు, సినిమా చూడకుండా అనుకున్నారో ఏమో. మొత్తానికి అమ్మనైతే అమ్మింది.
ఆట సంగతి ఏమో కానీ రోహిత్ శర్మ పొరడైతే అడగోలుగానే ఆడిండు కదా విశాఖపట్నం ఆటలా. 150 రన్లు అంటే మామూలు మాట నేనా, మనం చిన్నగా ఉన్నప్పుడు 30 రన్లు కొడితే అమ్మో బాగానే ఆడిండ్రు అందరూ. కానీ ఇప్పుడు 200 కొట్టినా ఇంకా కొట్టొచ్చు అనుకునే తట్టు ఉంది క్రికెట్ ఆట. ఇక మంచిగా ఆడే కోహ్లీ ఏమో డక్అవుట్ అయిపోయాయి. ఇగో ఇవి అలాంటి మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు టీవీ5 ఇగుంటా.